నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా అండి, ఎండి హోమియో. గత 13 సంవత్సరాలుగా నక్కల్ రోడ్ విజయవాడలో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకి అత్యాధునిక జీసీఎస్ మెథడాలజీ ద్వారా హోమియోపతి ట్రీట్మెంట్ ఇస్తున్నామండి. సో ఇప్పుడు ఈ రోజుల్లో మెయిన్గా మనం అందరం బాధపడే సమస్య నిద్రలేమండి. సో ఈ నిద్రలేం అనేది యంగర్ ఏజ్ గ్రూప్, ఎవరైతే 15 ఏళ్ళ నుంచి 35 ఏళ్ల వయసు ఉన్నవారికి ఈ స్లీప్ డిస్టర్బెన్స్, స్లీప్ డిజార్డర్ అనేది ప్రామినెంట్గా రెగ్యులర్గా డే టు డే పేషెంట్స్ని మనం క్లినిక్లో చూస్తున్నామండి. సో ఈ నిద్రలేమి అనేది మెయిన్గా రావటం గల కారణం ఏంటంటే మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ కానీ మన రెగ్యులర్ ఉండే హ్యాబిట్స్ వల్ల మనకి ఈ స్లీప్ డిజార్డర్ అనేది ఎక్కువగా బాధపడుతున్నామండి. సో ఈ నిద్రలేమి రావడానికి మనకి మెయిన్ గల కారణం ఏంటంటే జనరల్గా లేట్ నైట్ డిన్నర్స్ కానీ లేదంటే నైట్ 1 గంట 2 గంటల వరకు ఈ మొబైల్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఎక్కువ వాడటం వల్ల కానీ లేదంటే ఈ సోషల్ మీడియాకి ఎక్కువ అడిక్ట్ అయిపోవడం వల్ల వాటి వలన వచ్చే దుష్ఫలితాలే మనకి ఈ స్లీప్ డిస్టర్బెన్స్కి గురవుతున్నాయండి. సో ఎప్పుడైతే మనకి ఒకసారి ఈ స్లీప్ ప్యాటర్న్ ఏదైతే 6 to 8 అవర్స్ లేదంటే ఒక 8 to 10 అవర్స్ మనం రాత్రిపూట పడుకోవాలో అది పడుకోకపోవడం వల్ల ఆ స్లీప్ సైకిల్, స్లీపింగ్ టైం ఏదైతే ఉంటుందో అది తగ్గిపోవడం వల్ల దీర్ఘకాలికంగా మనకి ఒక 30-35 ఇయర్స్ వచ్చిన తర్వాత చాలా అనారోగ్య సమస్యలకి ఈ రోజుల్లో యూత్ కానీ మిడిల్ ఏజ్డ్ అడల్ట్ ఏజ్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధపడటం అనేది జనరల్గా చూస్తున్నాము. సో ఈ నిద్రలేమి సమస్య వలన జనరల్గా ఒక 35-40 ఇయర్స్ వచ్చిన తర్వాత ఈ ఒబేసిటీ రావటం అంటే అధిక బరువు రావటం, మధుమేహం, చక్కెర వ్యాధి అంటే డయాబెటీస్ అంటూ ఉంటాం, హైపర్ టెన్షన్, థైరాయిడ్, లేడీస్లో అయితే ఆడవారిలో అయితే హార్మోన్ సమస్యలు అవి రావటం, నెల్సర్ సమస్యలు అవి మనం ప్రామినెంట్గా చూస్తున్నాం. సో వీటికి నిద్రలేమికి జనరల్గా గల కారణం ఏంటి, లింక్ ఏంటి అని అడుగుతూ ఉంటాను. సో ఎప్పుడైతే మనకి ఈ బ్రెయిన్ అంటే మనకి ఏదైతే నార్మల్ ఫిజియలాజికల్గా మెటబాలికల్గా మనకి బ్రెయిన్కి రెస్ట్ ఉండాలో అది రెస్ట్ లేకపోవడం వల్ల అది కంటిన్యూస్గా ఒక రిథమికల్గా మనకి సైక్లికల్గా మనకి ఏదైతే స్లీప్ సైకిల్ ఉంటుందో ఆ ప్యాటర్న్ అంతా డిస్టర్బ్ అయిపోవడం వల్ల బాడీలో ఏదైతే మనకి ఎనర్జీ లెవెల్స్ ఉంటాయో వాటిలో మనకి డిస్టర్బెన్స్ వచ్చేయటం వల్ల జనరల్గా అన్ని అన్హెల్దీ కాంప్లికేషన్స్ అనేవి ఎక్కువగా మనకి నిద్రలేమి వల్ల మనం చూస్తున్నామండి. సో ఈ నిద్రలేమి ఈ సరిగ్గా రాత్రిపూట నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు ఏంటంటే మనకు రెగ్యులర్గా ఉండే ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, రెగ్యులర్గా మనకి ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానీ, రెగ్యులర్గా మనకి ఏదైతే బాడీకి ఎక్కువ శ్రమ కలిగించే పని లేకపోవడం వల్ల, రెగ్యులర్గా రెస్ట్లోనే ఉండటం వల్ల, లేదంటే ఆఫీసెస్లో కంప్యూటర్స్ ముందు ఇప్పుడు ఉండే సాఫ్ట్వేర్ వాళ్ళల్లో కూడా ఈ నిద్రలేమి సమస్య అనేది జనరల్గా చూస్తున్నామండి. సో ఈ రెగ్యులర్గా సిస్టమ్స్ ముందు కూర్చోవడం, రెగ్యులర్గా లేదంటే అవర్స్ టుగెదర్ మనకి ఎక్సర్సైజ్ అనేది ప్రాపర్గా లేకపోవడం వల్ల కూడా మనకి స్లీప్ డిస్టర్బెన్స్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ నిద్రలేమి అనేది మనకి దీన్ని మనం అవాయిడ్ చేయాలి అంటే రెగ్యులర్గా మార్నింగ్ ఒక టైం అనేది మనం అలవాటు చేసుకుంటాం, అంటే 9 to 9:30 నైట్ పడుకోవడానికి ట్రై చేసి ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్ అంటే 5:30 to 6 AM లోపు లెగిసి రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, లేదంటే మెడిటేషన్ చేయటం, లేదంటే యోగా ప్రాణాయామం చేయటం, ఇవన్నీ మనం ఒక నార్మల్ లైఫ్ స్టైల్లో మనకి ఏదైతే జీవన శైలి ఉంటుందో వాటిని మనం ఇన్కల్కేట్ చేసుకుంటే మనకి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి మనకై మనం కాపాడుకోవడానికి 100% ఛాన్స్ ఉంది. సో ఎప్పుడైతే మనకి బాడీలో క్యాలరీస్ ఎక్కువ బర్న్ అవుతాయో మనకి మెడిటేషన్ చేయటం వల్ల కానీ, లేదంటే కాసేపు ఒక అరగంట ఒక 30 to 45 మినిట్స్ మనం సైక్లింగ్ చేయటం వల్ల కానీ, లేదంటే యోగా, జాగింగ్ ఇవన్నీ ఏదైతే మన బాడీని మనం కొద్దిగా మన క్యాలరీస్ బర్న్ చేసుకోవడానికి, మన బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ఎప్పుడైతే ఎక్కువ శ్రమ పడతామో వీటిలో నుంచి మనకి తర్వాత మనం ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కానీ రెగ్యులర్గా హెల్దీగా మనం పని చేయడానికి అయితే 100% ఛాన్స్ ఉంటుందండి. సో ఎప్పుడైతే మనకి ఈ ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్లో మనకి స్లీప్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుందో నెక్స్ట్ డే మనం ఏదైతే రెగ్యులర్గా మనం యాక్టివిటీస్, మనం బ్రెడ్ అండ్ బటర్ కోసం, మన ఫుడ్ కోసం మనం ఏదైతే వర్క్ చేయాల్సింది ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం పని చేయలేకపోవటం, వర్క్ మీద సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, డిప్రెషన్కి ఒక రకమైన మానసిక ఒత్తిడికి గురవటం, కొంతమంది కండిషన్స్లో ఏంటంటే కొంతమంది పేషెంట్స్లో మనం చూస్తూ ఉంటాం. సో ఒక రకమైన క్లినికల్ డిప్రెషన్కి వెళ్ళిపోవటం, ఒక రకమైన ఇన్సెక్యూరిటీ, ఆత్మన్యూనత భావనకు గురయ్యి వాళ్ళు వర్క్ నేను చేయలేకపోతున్నాను, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నాకు నిద్ర వచ్చేస్తుంది, నేను నాకు పడుకోవాలనిపిస్తుంది, నాకు ఏదో రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది, లే ఇలా మనం ఏదైతే మన వర్క్ అచీవ్మెంట్ అనేది అక్కడ కొంతమంది మనం ఫెయిల్ అయిపోవడం అనేది కదా జనరల్గా మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి పేషెంట్స్ కూడా రెగ్యులర్గా మనకి డే టు డే క్లినికల్గా మనకి పేషెంట్స్లో ఓపీడీ సర్వీసెస్లో మనకు వస్తున్నారే. సో ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏదైతే డిస్టర్బ్ అయిపోయిందో ఆ లైఫ్ స్టైల్ మనం రెగ్యులర్గా నార్మల్గా ఒక ప్యాటర్న్లో మనం తీసుకురాగలిగి వాళ్ళ ఎక్సర్సైజెస్ ఏవైతే ఉంటాయో మనం ఎక్సర్సైజెస్, యోగా మనం అడ్వైస్ చేయగలిగి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే డెఫినెట్గా ఈ స్లీప్ డిస్టర్బెన్స్ నుంచి వాళ్ళని మనం బయటికి తీసుకురావడానికి 100% ఛాన్స్ ఉంటుంది.